నెల్లూరు జిల్లా ఉదయగిరి సర్కిల్ పరిధిలో హోంగార్డులకు కోవిడ్ 19 పై జాగ్రత్త చర్యలు నివారణ కోసం తగు సూచనల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నెల్లూరు ప్రకాశం జిల్లా హోంగార్డ్ డిఎస్పి శ్రీనివాసులు ఈ కార్యక్రమంలో పాల్గొని సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పరిపాలకులు వారు కూడా అడుగుతున్నారు ఇంకా 19 గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ కలిసి అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ ఇదే రేపటి కండించాలి అప్పుడు వ్యాక్సిన్ వచ్చే వారు కూడా ఉండాలి. ఈ కోవిడ్ వ్యాక్సిన్ వచ్చి మనం సేఫ్ గా ఉన్నాం అంటే కూడా ఇదే టెంపో మేడించాలి. చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న హోంగార్డ్స్ అందరికీ ఈ అవగాహన సదస్సు నిర్వహించి ప్రతి ఒక్కరికి కూడా ఈ కోవిడ్-19 నుంచి ఎలా కాపాడుకోవాలి, ఎలా ఎదుర్కోవాలి, దాని నుంచి కాపాడే పనులను మనం కాపాడుకుని సమాజానికి ఏ విధంగా సేవ చేయాలనే దాంట్లో భాగంగా నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ గారి ఆదేశాల మేరకు ప్రతి సర్కిల్ హెడ్ క్వార్టర్స్లో ఈ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు ఉదయగిరి సర్కిల్లో ఈ పనిచేస్తున్న హోంగార్డ్స్ అందరికీ ఈ అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ అవగాహన సదస్సులో వాళ్ళు ఎలా ఏం చేయాలి, ఏం చేయకూడదు, వస్తే ఏ విధంగా దాన్ని ఫేస్ చేయాలి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఈ సదస్సులో ఈ ఉదయగిరి సర్కిల్కి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ గారు, అలాగే ఎస్ఐ మరిన్ నాయుడు, గుత్తులూరు ఎస్ఐ కుమార్ గారు అంతా పాల్గొన్నాము. మా స్టాఫ్ అందరికి కూడా ఈ అవగాహన సదస్సుతో పాటు శానిటైజర్సు అలాగే మాస్కులు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది.